ఓకేనా ఈ రోజు ఎల్లంపల్లి గోదావరి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు గోదావరి బేసన్ నుంచి 20 టిఎంసీ లో ఆల్రెడీ 10 టిఎంసీ వాటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందే దాదాపు 85 to 90% పని పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని ఎలక్షన్లో వాడుకొని ఈ వాటర్ అంతా తండ్రి కొడుకులు ఇద్దరు తీసుకొచ్చినట్టు కేటీఆర్ కేసీఆర్ తీసుకొచ్చినట్టు ఆ జలాలు నెత్తి మీద వేసుకొని ఇగో మాదే ఘనకార్యం అని చెప్పి ప్రజలకు మబ్బు పెట్టినారు. ప్రజలకు తెలుసు ఇప్పుడు ఇవాళ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్పుడు యూపీఏ 2లో మా సర్వే సత్యనారాయణ ఎంపీ దాని విషయంలో మరి కేటీఆర్ గారు వాళ్ళు మేమంటూ ఇది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుస్తూ ఉంటాయి దానికి చేయండి మేము కాదని కాదు కానీ గత హయాంలో చేసిన వర్క్ కూడా గుర్తింపు చేసినందుకు మీ ద్వారా మేము ప్రజలకు కూడా చెప్పుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నా మీ అన్ని డెవలప్మెంట్ హైదరాబాద్కు ఇలా ప్రపంచంలో రింగ్ రోడ్ 159 కిలోమీటర్ ఓఆర్ఆర్ ది హెడ్ లైన్స్ మిషన్ భగీరథ లాగా మిషన్ భగీరథ అని చెప్పేసి నగరం చుట్టుపక్కల అనేక రిజర్వాయర్లు పైప్ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన కేటీఆర్ గారు చేయబోతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎల్బీ నగర్ అనుకోండి, ఉప్పల్ అనుకోండి, మల్కాజిగిరి అనుకోండి, లేకపోతే కుకట్పల్లి అనుకోండి, మరియు అవి కాకుండా షేర్లింగంపల్లి మరియు రామచంద్రాపురం ఈ నియోజకవర్గాల్లో కేంద్ర నిధులు అంటే కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో 131, 132 జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లలో ఈ నియోజకవర్గాలకు దాదాపు 1765 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత మా కేంద్ర మంత్రి గారు సర్వే సత్యనారాయణ గారిది. ఈ నిధులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాల్లో కొత్త కొత్త రిజర్వాయర్లు కట్టడానికి ఉన్న ఎగ్జిస్టింగ్ పైపులన్నీ కూడా పాత తరం నాటి కాబట్టి అన్నీ కూడా కొత్త లైన్ లేచి ప్రతి చివరి హౌజ్ కూడా 24 అవర్స్ మంచినీళ్ళు ఇద్దామన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మాజీ మంత్రులైన సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో పోరాడి అవి శాంక్షన్ చేయించారు. దాని తదనంతరము కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత అనేక ఉత్తర పత్రికల ద్వారా ఆ నిధులు మురిగిపోతున్నాయి కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇదే వేదిక మీద గాంధీ భవన్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి క్లియర్ కట్గా అప్పటి జగదీశ్వర్ గారు వాటర్ వర్క్స్ ఎండి జగదీశ్వర్ గారు ఉంటే అయ్యా ఈ నిధులు మురిగిపోతున్నాయి దయచేసి మీరు వెంటనే జేఎన్ఆర్ఎంకి వెళ్ళి ఇప్పుడు హట్కో కింద శాంక్షన్ అవుతున్నాయి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి వారికి ఒక వినతి పత్రం ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారికి ఫ్యాక్స్ ద్వారా లెటర్లు పంపించి మరియు వెంకయ్యనాయుడు గారికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాసనపక్ష నాయకులు కిషన్ రెడ్డి గారికి కూడా లెటర్లు పంపించి మీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి తొందరగా ఈ పనులు ప్రారంభించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాదాపు 1765 కోట్ల రూపాయలతో ఈరోజు ఆధ్వర్యంలో అదేవిధంగా తర్వాత రోషే గారు అనుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకోండి 10 సంవత్సరాలు చాలా చక్కటి పరిపాలనను మేము అందించినాం. ఈయన కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత అరిచేతిలో స్వర్గం చూయించాడు కాబట్టి మాయమాటల్లో పడ్డరు. క్షణికావేశంలో ఓట్లు వేసినందుకు ఆయన ప్రభుత్వం వచ్చిందే తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మహేంద్ర హిల్స్ దగ్గర మారేడుపల్లి వాటర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు చేతిలో తీసుకొని తల మీద పోసుకొని మేము తెచ్చేసినాం అన్నారు. అసలు ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే దానికి ఫండ్స్ శాంక్షన్ చేయించు. ఇట్లా చేసి ఇంకా ప్రజలను మాయమాటలతోనే కాలం నిలదీస్తున్నారు కానీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో మాత్రం పనిచేస్తలేరు. ఇకపోతే మేము శాంక్షన్ చేయించిన పైసలు ఇవ్వాలంటే మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే మహానగర శివార్లలో 10 మున్సిపల్ సర్కిల్లో 1900 కోట్ల వ్యయంతో 56 రిజర్వాయర్ల నిర్మాణం మేము అనుకున్న గడువు కంటే 11 నెలల ముందే చేసినామంటారు. మీరేం చేసినరా బాబు? చేసింది మేము ఇప్పించినాం. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది ప్రతిదానికి. ఇదేమో మినిట్స్ ఆఫ్ ది మీటింగ్,
ఒక మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే, లేకపోతే దీని పేరు మార్చి మిషన్ భగీరథ అని మార్చి దీని కమిషన్ భగీరథ గురించి మీరు పేరు మార్చినట్టు ఉన్నది. ఇవన్నీ ప్రాజెక్టులను ఒకటిగా చేసి దాంట్లో కొంచెం పెంచుకొని మీరు మొత్తానికి దీన్ని కమిషన్లు కొట్టేనికే చేసి కంప్లీట్ అయిన పనిని మేము ఇనాగరేట్ చేస్తున్నామని అన్నారు. అట్లనే రివైజ్డ్ డిపిఆర్స్ కూడా చేసిన మూడు ప్రాజెక్టులు, ఒకటేమో రిహాబిలిటేషన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ సివరేజ్ సిస్టమ్ ఇన్ ఓల్డ్ సిటీ ఏరియాస్ అండ్ సౌత్ ఆఫ్ మూసీ జోన్ 1 ఇన్ క్యాచ్మెంట్ S12, S6, S12, S14. దీని కింద 85 దీనికి మొత్తం ప్రాజెక్ట్ ఉంది. 19th March 2007 కాడికెళ్ళి టోటల్ కాస్ట్ ఆఫ్ 14,881 lakhs గురించి చెప్పినాము. దాంట్లో 85% షెల్ బి రీకూప్డ్ అని ఇచ్చారు. అట్లనే రిహాబిలిటేషన్ అండ్ స్పోర్ట్స్ అంటావా లేకపోతే ఏమంటావు కానీ నీ ఎమ్మెల్యేలు కూడా నీతో నారాజు ఉన్నారని తెలిసింది కేసీఆర్తో. నీ ఎంపీలు నారాజు, నీ మంత్రులు నారాజు, ఇవ్వండి అయితే లేదు. కేవలం కుటుంబ పరిపాలన కుటుంబమే హడప్ చేస్తుంది. ఆ కుటుంబంలో ముగ్గురు అయిపోయారు, ఒక్కయన ఏకాకి అయిపోయాడు. కాబట్టి అందరు ఇప్పుడు హరీష్ కావాలని కోరుతున్నట్టు మాకు సమాచారం. ఒకవేళ నిజంగానే చేసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం. మాదేముందే కాంగ్రెస్ ఉంటాము ఎప్పుడు లేలే. ఎందుకు వరకు ప్రభుత్వం వస్తుంది మాది, మీరున్న రెండేళ్ళనే మీరు ఖతం చేసుకోండి అంటున్నా. మీ కోరిక డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకో, అవసరం అనుకుంటే మామకు వెనుకోటు పొడుస్తావా ఎట్లా దించుతావో దించు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, పని చేసినావు, నీకు ఆ హక్కు ఉన్నది, యూ డిజర్వ్ దట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చేసుకోకపోతే 19లో మేము వచ్చి కూర్చుంటాము, నీకు ఆ ఛాన్స్ రాదు, కాబట్టి చేసుకో అంటున్నాము. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఇప్పుడు శివారు ప్రాంతాల్లో